ప్రతి ఒక్కరు తన ఇంటికి తానే సైనికుడై కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మాధుసూదన్ రెడ్డి ప్రజలను కోరారు. కరోనా అనే శత్రుపై ప్రపంచం పోరాటం చేస్తుందని ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు శ్రీకాళహస్తి నుంచి అందిస్తారు. హరిబాబు, ఓవర్ టు యు. జిల్లాలో కరోనా వ్యాధి పాజిటివ్ కేసులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే దాదాపు 15 వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా కేసుల కరోనా వ్యాధి నివారణ కోసం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి కూడా శానిటైజర్లతో పాటు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులన్నింటినీ వాళ్ళ ఇంటి వద్దకే చేరుస్తూ వారందరికీ ఈ కష్టకాలంలో తానంటూ ఉన్నాను అనే ఒక భరోసాని ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, మన జిల్లా మొత్తానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈ కష్ట ఈ సమయంలో ప్రజలకి మీరు ఎటువంటి సందేశాలు ఇస్తారు? సార్, ఫస్ట్ పాజిటివ్ కేసు శ్రీకాళహస్తి వచ్చింది. మరలా టోటల్ ఇప్పుడు దాదాపు 12 వచ్చినాయండి. రెడ్ జోన్ కన్నా కూడా డేంజరస్ జోన్ ప్లస్ రెడ్ జోన్ రెండు కలిపితే ఎంత డేంజరస్ అంత ఇదే పరిస్థితి వచ్చింది కాళహస్తి. 90% ప్రజలందరూ కూడా వింటున్నారు, ఒక 10% మాత్రం ఏం వాదులు అనుకున్నారు. అందుకే ఇది రిజల్ట్స్ ఈరోజు మనం పెరగటానికి కారణం 5తోనే ఆగిపోయి ఉంటాయి. ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చిన రోజు నుంచి కూడా నేను అందరి చేతులు ఎత్తి దండం పెడతా ఉంటా. షుగర్ ఫ్రీగా ఇచ్చిన, అదే మాకు చికెన్ ఇచ్చినాము, గుడ్లు ఇచ్చినాము. ల్యాంకో ఇండస్ట్రీస్ అయితే ఆడ నార్త్ ఇండియన్స్ దాదాపు ఒక 3000 మంది ఉంటే వాళ్ళకందరికి కూడా చాలా ప్రాబ్లం అయ్యి మమతా బెనర్జీకి వాట్సాప్లో పంపించారు. మాకు ప్రాబ్లం అంటే అప్పుడు ఇమ్మీడియట్గా 4 టన్నులు గోధుమలు, 4 టన్నులు ఉలగడ్డ, 4 టన్నులు టమాటాలు, రైస్ అన్నీ కూడా ఇచ్చినాము. ఆ మాగా నియోజకవర్గాలు అందరూ పంచుతూనే ఉన్నాం. శ్రీకాళహస్తిలో అయితే సి విటమిన్ ట్యాబ్లెట్, నిమ్మకాయలు కూడా పంచాం, పుచ్చకాయలు, బియ్యం, అదే మాకు కందిపప్పు అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి దండం పెట్టేస్తూ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. నా శక్తి కొడతా భక్తి, నా ఆస్తి అమ్మనే పెడతానని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు ఎలక్షన్ లేదు మాకు. ఎందుకంటే ఎలక్షన్లో ఓడిపోయిన మధుసూదన్ గెలిపించారు. ఎవరైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అతన్ని ఎత్తుకుని పోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే దేవుడితో సమానం. ఇప్పుడుండే కష్టకాలాల్లో ఎంత కోటేశ్వడు అయినా ఫుడ్ దొరికేది కాదు, ఒక్కసారి బయట పోయి తెచ్చుకునే పరిస్థితులు ఉండదు, శానిటరీలు దొరకటం లేదు. అవి ఈరోజు పంపిస్తాను, మాస్కులు పంపించాను, 25,000 మాస్కులు పంపించిన, మళ్ళీ తెప్పిస్తాను. ఎందుకు చెప్తుంటే ఇవన్నీ కూడా ఉడతా భక్తితో సహాయం చేస్తాను. అందరూ పార్టీలు, దీంట్లో పార్టీలు కాదు కావాల్సింది, మానవత్వం కావాలి. ఈ కరోనా అనేది, ఇది కరోనా అనే దానికన్నా కూడా ఒక ఏలియన్స్ పైనుంచి వచ్చి యుద్ధం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో దానికి 10 టైమ్స్ ఉంది. ఎందుకంటే అవన్నీ అవుపడతాయి. మనం చూడలేదు ఇంతవరకు ఎట్టుంటాయో జంతువులు ఎట్టుంటాయో, సినిమాలు చూసాం మనం. నిజంగానే ఈరోజు మానవ రూపం అంతరించేదానికి ఈరోజు కరోనా అనే ఒక చిన్న చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తుంది. అమెరికా మనకన్నా 100 సంవత్సరాల ముందు ఉన్నది. ఇటలీ ఉంది, జపాన్ ఉంది, ఆ దేశాలు తప్పించుకోలేకపోతారు. 100,000 మంది కరోనా జబ్బరి చనిపోతున్నారు. మన ఇండియాలో స్టామినా గెట్టింగ్ ఉంది. మనందరం కూడా మంచి చేసే వ్యక్తులు స్ట్రాంగ్గానే ఉన్నాం. అయినా ఎలా వస్తుందో మనకు తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా చేతులు ఎత్తి అడుగుతున్నది బయట రావద్దు. మనల్ని మనం కాపాడుకుందాం, మన బిడ్డ మనల్ని కాపాడుకుంటాం, ఒకరొకరు కాపాడలేరు. పాకిస్తాన్ ఇండియా వార్ జరిగినప్పుడు సైనికుడు ఎట్టయితే మన దేశాన్ని కాపాడుతాడు, ఈరోజు ప్రతి ఒక్కడు వాడి ఇంటికి కూడా సైనికుడుగా ఉంటాడు. నా ఇంటికి నేను సైనికుడు, నీ ఇంటికి నీ సైనికుడు, ప్రతి ఒక్కరు సైనికులా పనిచేస్తేనే ఆ ఇంట్లోకి మనం కరోనా రానికుండా చూడొచ్చు. మనం కరింపాకో ఏదో దానికి లోపల పోయి 4 రౌండ్లు వేసుకున్నాం అంటే తగిలితే వచ్చేస్తుంది. కంటి కోపాన్ని స్మూత్న జీవులు ఇవన్నీ కూడా తాకితే వస్తుంది. ఇది ఏమన్నా ఉందండి? అసలు విచిత్రంగా ఉండదు ఇది. ఎక్కడ విన్నామా ఇది? తాకితే వచ్చేసేది ఏంది ఇది? కాబట్టి దీనికి ప్రపంచం మీద యుద్ధం, కరోనా ప్లస్ ప్రపంచం జరుగుతున్న యుద్ధం ఇది. దీంట్లో జాగ్రత్తగా మానవులు మనం ఇప్పుడు కాపాడుకోగలిగితే ఎప్పుడు మనం కాపాడుకోలేం. దయచేసి ఇంట్లోనే ఉండండి. ఏం కావాలన్నా గవర్నమెంట్ సహాయం చేస్తుంది. వేరుపాలు ఇచ్చింది, కందిపప్పు ఇచ్చింది, రైస్.